నమస్తే. నమస్తే నమస్తే. జగన్ గారు పరిపాలన లేక వచ్చి దగ్గర దగ్గరగా ఇప్పుడు 3 నెలల కాలం దగ్గరికి వస్తుంది. ఈ 3 నెలల పాటు జగన్ గారి పరిపాలన ఏ విధంగా సాగిందని భావించవచ్చు? పరిపాలన సాగించడం అనే దానికన్నా తిరోగమనంలో ఉందని చెప్పాల్సి వస్తుంది. పరిపాలన సాగిందంటే ఏం లేదు. ఇంతకుముందు ఏవైతే పథకాలు కానీ లేకపోతే ప్రాజెక్టులు కానీ మొదలుపెట్టిందో గత ప్రభుత్వం, వాటన్నింటినీ రద్దు చేయటము లేకపోతే తీసేయటము లేకపోతే కొత్త పేర్లు పెట్టడము తప్పించి కొత్తగా వీళ్ళు చేసిందంటే ఏమి కనిపించట్లేదు. తిరుగుగమనం తప్పితే ముందుకెళ్ళేదైతే ఏమి కనిపించట్లేదు. నవరత్నాలని 9 హామీలు ఇచ్చారు కదా, వాటిని ఎంతవరకు నెరవేరుస్తున్నారంటారు? అవి హామీలు హామీలు కానీ మిగిలిపోతే చెప్తే అమలు అయ్యే అవకాశం అయితే దేంట్లోనూ లేదు. ఎందుకంటే ఇటువంటి పథకాలను అమలు చేయాలంటే అపరిమితమైన బడ్జెట్ కావాల్సి ఉంది. అంత బడ్జెట్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ దగ్గర అయితే లేదు. బడ్జెట్ పెరగడానికి లేకపోతే ఆదాయం పెంచుకునే మార్గాలు ఏమి అన్వేషిస్తున్నట్టు వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. మరి అటువంటి స్థితిలో ఈ పథకాలు అమలు జరుగుతాయి అని ఎలా మనం అనుకోగలుగుతాం? ఇప్పుడు మొన్న వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో చూసుకుంటే అంచనాలు చూసుకుంటే 20% వరకు డెఫిసిట్ వచ్చే అవకాశం ఉంది. అసలు మామూలుగా బడ్జెట్లోనే ఇప్పుడు ఆ పథకాలన్నింటిని ఉదాహరించకుండా పెట్టిన బడ్జెట్లోనే 20% డెఫిసిట్ వచ్చే పరిస్థితి ఉంటే ఆ కొత్త పథకాలు వాళ్ళు వీళ్ళు నవరత్నాలు అవి ఇవి అని చెప్పేసి వాటిని అమలు పరిచే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో అవి సాధ్యం కావు. అది ప్రజలు వాళ్ళు ఏమని ఆలోచిస్తారు ఏమనుకుంటారు అని తప్పితే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్న దాని పరంగా కానీ ఏ రకంగా చూసుకున్నా సరే ఆ పథకాలు ఏవి అమలయ్యే అవకాశం అయితే లేదు. అంటే బడ్జెట్ భవిష్యత్తులో రాష్ట్ర బడ్జెట్ ఇంత బడ్జెట్ ఉంటుందని తెలుసు కదా హామీలు ఇచ్చేటప్పుడు, మరి అలాంటప్పుడు బడ్జెట్ సరిపోయినప్పుడు ఎలా హామీలు ఇచ్చారంటారు? హామీలు ఇవ్వడానికి ఏముంది ఏంటిది? ఇవాళ రేపు ఏమైపోయిందంటే పదవిలో రావడం కోసం ఆకాశం నుంచి చంద్రుని కూడా దించి ఇస్తాము అనే విధంగా రాజకీయ నాయకులు హామీలు ఇస్తున్నారు. అదేవిధంగా జగన్ హామీలు ఇచ్చాడు. తప్పించి వీళ్ళు చేసేది కానీ ఇంకోటి కానీ ఏమి ఉండదు. గతంలో ఇసుకపై టీడీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది, అందుకే ఇప్పుడు ఇసుక విధానాన్ని ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నామని చెప్తున్నారు. కాకపోతే కాంట్రాక్టర్లు కావచ్చు, డైలీ లేబర్ కావచ్చు, ఈ డిలే చేయడం వల్ల మాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు కదా, ఈ విషయంపై మీరేమంటారు? అసలు ఇసుక విధానం అనేది ఏం లేదు, దోపిడీయే విధానం అన్నమాట. గతంలో 1000 రూపాయలకు వచ్చేది ఇప్పుడు 6000-7000 రూపాయలకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఒకటి ఏర్పడితే కావాల్సినంత ఇసుక దొరకట్లేదు, తీసుకొనివ్వట్లేదు అనేది కూడా మనకు కనిపిస్తుంది. దాని కారణంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఎక్కడికక్కడ టఫ్ అయిపోయింది. కార్మికులు రోడ్డును పడ్డారు. చాలా వరకు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్మికులు హైదరాబాద్ వైపు వస్తున్నారనేది మనకు కనిపిస్తుంది. పాత సామెత ఉంది, కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కని ముద్ర వేయటం, పిచ్చి కుక్కని ముద్ర వేస్తే దాన్ని చంపడం తేలికైపోతుంది. అదే రకంగా ఇసుకలో అవినీతి జరిగిందని చెప్పడం తప్పితే కనిపించింది ఉన్న అవినీతి అయితే ఏం కనిపించింది కానీ వీళ్ళు చూపించింది అయితే ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఏపీలో రియల్ ఎస్టేట్ కొంచెం తగ్గి హైదరాబాద్లో పెరుగుతుందని చంద్రబాబు గారు కామెంట్ చేస్తున్నారు, నిజమే అంటారా అది? 100% అది కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో ఒక అమరావతినే కాకుండా అనంతపూర్ దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు కూడా 20-30% వరకు రేట్లు పడిపోయినాయి. హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది, ఇక్కడ కూడా రేట్లు హైదరాబాద్లో కూడా రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటారు అలా, ఎందుకు జరుగుతుంది అంటారు? అసలు ఎందుకు జరుగుతుంది అని అంటే ఏదైనా సరే ఒక నమ్మకం అనేది ఏర్పడాలి. ఇండస్ట్రీస్ రావాలి అంటే ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకం ఏర్పడినప్పుడే కొత్త సంస్థలు వస్తాయి. కొత్త సంస్థలు వస్తే ఉద్యోగోపాధి దొరుకుతుంది. దానివలన మీకు ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది, లేకపోతే ఇల్లు కట్టుకోవడం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరుగుతుంది. అది లేనప్పుడు ఏం జరుగుతుంది? న్యాచురల్గా రేట్లు పడిపోవటం లేకపోతే వెనక్కి వెళ్ళిపోవటం తప్పితే. గతంలో కియా మోటార్స్ మోదీ గారి వల్ల వచ్చిందని ఎలక్షన్స్ ప్రచారంలో జగన్ గారు చెప్పారు. ఆ తర్వాత ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో బుగ్గన గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ ఇది, సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెప్పించారు, కాకపోతే ఇప్పుడు అమలయ్యింది గత ప్రభుత్వంలో అంటున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు గారి హయాంలో వచ్చిందంటున్నారు. మీ ప్రకారం ఎవరంటారు ఇప్పుడు? బుగ్గ
జగన్ రాజేందర్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో లెటర్ చూపించాడు, ఫలానా సీఓ లెటర్ రాశాడు మాకు, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేట్ చేసి బట్టి మేము ఈరోజు పెట్టాము అని చెప్పేసి. అప్పటి సీఓ ఎవరైతే ఉన్నాడో 2007లో రాజశేఖర రెడ్డిని కలిసినట్టు చేసినట్టు చెప్పాడు. యాక్చువల్గా ఆ సీఓ ఆ కియా మోటార్స్లో లేకపోతే ఆ సంస్థ అంతకుముందు హుండైలో కానీ చేరిందే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత. ఆయన సెప్టెంబర్ 2 చనిపోతే సదరు సీఓ నవంబర్ 1 జాయిన్ అయ్యాడు. అందులో అటువంటి పరిస్థితుల్లో అతను రాజశేఖర రెడ్డి కలవటమే ఉంటుంది. రాజశేఖర రెడ్డి కోరటం లేకపోతే రాజశేఖర రెడ్డి వలన రావటం అనేది ఏ విధంగా సమర్థనీయం కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి కామెంట్ చేశారంటారు? ఏమీ లేదు, మేము బాగా పనిచేస్తున్నాం, అంతా మేమే చేసాం, మా వల్లనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకా తెలుగుదేశం లేకపోతే ఆ పార్టీలు వాళ్ళు చేస్తుంది ఏం లేదు, చేయగలిగింది ఏం లేదు, మొత్తం మేమే చేసామని చెప్పుకునే ప్రయత్నమే తప్పితే ఇందులో ఇంకోటి ఏం కనిపించదు. ఇప్పుడు కియా మోటార్స్ అనుబంధ సంస్థలు కావచ్చు, రాష్ట్రంలో మరికొన్ని సంస్థలు కావచ్చు వెనక్కి వెళ్తున్నాయి, రాష్ట్రం నుంచి వేరే ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని టీడీపీ బలంగా కామెంట్ చేస్తుంది. సో ఇంత వాస్తవమే అంటారు? ఒకవేళ వాస్తవం అయితే దానికి గల పరిస్థితులు కారణాలు ఏంటంటారు? ఇప్పుడు ఇంతకు ముందే నేను చెప్పినట్టు ఒక ఇండస్ట్రీ రావాలంటే పెట్టుబడిదారుడు ఏం ఆలోచిస్తాడు, తనకు కావాల్సిన సెక్యూరిటీ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ అనుకూలంగా ఉన్నాయా లేవా అని చూస్తాడు. దాంతోపాటు భూమి ధరలు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూస్తాడు. అప్పట్లో గత ప్రభుత్వం ఏం చేసింది, ఇండస్ట్రీస్ని తీసుకురావాలని కియా మోటార్స్ కావచ్చు లేకపోతే అనేక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా ఇండస్ట్రీస్ రావడానికి అనుకూలమైన వాతావరణంలో రేట్లు అవి కూడా ఉంచి వాళ్ళని తీసుకొచ్చేప్పుడు వీళ్ళు రాగానే ఏం చేశారు, ఒకటి భూముల రేట్లు పెంచేశారు విపరీతంగా, రెండవది ఎలక్ట్రిసిటీ ఇవ్వలేని పరిస్థితి, మూడవది మొన్న మనం చూసాం కదా కొంతమంది ఆ కియా మోటార్స్ మేనేజర్కి ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నాలు చేయటం. ఇటువంటివి చేస్తున్నప్పుడు ఏ సంస్థ అయినా ఎందుకు వచ్చి పెట్టుబడి పెడుతుంది? అది వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఆ కియా మోటార్స్ ఏదో యాన్సలరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో రావాల్సినవి అటు కర్ణాటక లేకపోతే తమిళనాడు తరలిపోతున్నాయని తెలుస్తుంది. అంతేకాదు ఇంతకుముందు చిత్తూరులో తమిళనాడుకు చెందిన కంపెనీ పేరైతే నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ వాళ్ళు మెషినరీ బిగించిన తర్వాత కూడా బోర్డు తీసుకుని వెనక్కి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే అనేక సంస్థలు ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో పెడదాం అనుకున్న పేపర్ మిల్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటన చేశారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఇండస్ట్రియలిస్టుల్లో లేకపోతే ఇన్వెస్టర్స్లో రావటం వలన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అటువంటి వాతావరణం కాకుండా మంచి వాతావరణం మా దగ్గర ఉంటే వచ్చి మీరు కంపెనీలు పెడితే మీరు సేఫ్గా ఉంటారు, మీ పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయనే ఒక వాతావరణం కల్పిస్తేనే ఏ ఇండస్ట్రీలు అయినా వస్తాయి, లేకపోతే ఇలాగ ఇంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు జగన్ గారు ఇండస్ట్రియలిస్టులను, ప్రపంచ స్థాయి ఇండస్ట్రియలిస్టులను ఆహ్వానించడానికి పర్యటనలు చేస్తున్నారు కదా ఇతర దేశాల్లో. సో అవన్నీ సక్సెస్ అవ్వబోయి భవిష్యత్తులో మంచి మంచి ఇండస్ట్రీస్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అసలు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావడమే కాదు దేశానికే వచ్చే పరిస్థితి లేదు. మనం గత 5 చూసుకుంటే అతిపెద్ద ఎఫ్డిఐ ఏదన్నా వచ్చిందంటే అది కియా మోటార్స్ తప్పితే ఇంకోటి ఎక్కడికి రాలేదు, అది ఆంధ్రప్రదేశ్లోనే వచ్చింది, మిగతా ఎక్కడ రాలేదు. దేశంలోనూ అటువంటి వాతావరణం కనిపించట్లేదు, రాష్ట్రంలో ఇంకా అంతకన్నా దుర్భరమైన స్థితులు ఉన్నాయి. సో పెట్టుబడులు వస్తాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవటం భ్రమ తప్పితే అవకాశాలు అయితే మాత్రం లేవు. ఇప్పుడు ప్రపంచ స్థాయి బ్యాంకులు కావచ్చు, ఏషియన్ బ్యాంక్ కావచ్చు, ఇలా కొన్ని బ్యాంకులు గతంలో ప్రకటించిన రుణాలు ఇప్పుడు ఇవ్వట్లేదు అని మళ్ళీ ఇంకో ప్రకటన జారీ చేశాయి కదా, ఎందుకంటారు అసలు? ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా మనం చేస్తున్నాం అంటే బ్యాంకర్ ఒక లోన్ ఇచ్చాడైనా కానీ ఆ లోన్ తిరిగి కట్టగలిగే పరిస్థితి ఉందా లేదా, వీళ్ళకి ముందు చూపు ఉందా లేదా అని ఆలోచించే రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఇన్సెక్యూరిటీ అనే ఫీలింగ్ ఎక్కడైతే వస్తుందో మీకు లోన్లు కావచ్చు ఇండస్ట్రీలు కావచ్చు వచ్చే అవకాశమే లేదు. అది వరల్డ్ బ్యాంక్ కావచ్చు లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు లేకపోతే కొరియన్ బ్యాంక్ కావచ్చు, మిగతా ఏదైనా సరే మన డొమెస్టిక్ బ్యాంక్స్ కావచ్చు,
ఈ వేటికైనా సరే నమ్మకం ఉండాలి. నమ్మకం లేనప్పుడు మీకు ఎవరో లోన్లు ఇచ్చే అవకాశం ఉండదు, పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండదు.